పుల్కా కావాలా చపాతీ కావాలా ఓ మెనూ ఇచ్చి అడిగే సెంటర్లు ఇక్కడ కూడా వచ్చినాయి. అంతే అవును. బెదవాళ్ళు తినేయి ఆ 29 గ్రామాలకు వచ్చినాయి. వాట్ నెక్స్ట్? ఏ కంపెనీ వాడు వచ్చి పెట్టాడు అక్కడ? ఎవడు పెట్టలేదే. వెంటనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్టు యూనివర్సిటీ ఒకసారి చూడు ఇక్కడికి నువ్వు అక్కడికి ఉన్న తేడా. చైతన్య కాలేజీ పెనమలూరుకి నువ్వు గుంటూరుకి ఉన్న తేడా ఉంటది. గుంటూరు బ్రాంచ్, పెనమలూరు మెయిన్, నారాయణ కాలేజీ ఇదైనా అంతే, బెజవాడ మెయిన్. ఇప్పుడు మెయిన్ అనేది హైదరాబాద్, వీళ్ళందరికి కూడా హైదరాబాద్ హెడ్ క్వార్టర్ మెయిన్, ఇక్కడే తీసేశారు. ఇక్కడదే అంతే ఉంటది. వైజాగ్ను చూసిన గంటతో ఇది ఆంధ్ర, అక్కడ మనం ప్రోత్సహించాం నెంబర్ వన్. రెండోది సంక్షేమం. ఇంతకాలం ఏ ముక్క అయితే చంద్రబాబు గారు చెప్తున్నారు సంక్షేమం వల్ల శ్రీలంక అయిపోతుందని, చంద్రబాబు గారు వచ్చేస్తారు పోని ఫర్ ఎగ్జాంపుల్, వచ్చేసేసి సంపద ఒక్క రోజులో సృష్టించడు కదా, సృష్టించగలిగి ఉంటే క్రిందటిసారి సృష్టించేవాడు కదా, ఐదేళ్లలో సృష్టించలేదు, ఈ ఐదేళ్లలో సృష్టించలేడు కదా. ఈ ఐదేళ్లలో ఈయన మళ్ళీ స్కెచ్ చేసుకుంటే ఆ తర్వాత కంపెనీలన్నీ ఇక్కడికి వస్తాయి. అంటే ఫస్ట్ ఏడాది కష్టపడాలి, రెండో ఏడాది, మూడో ఏడాది కష్టపడితే, రెండో ఏడాది కష్టపడితే ఓకే చేస్తే, మూడో ఏడాది అడిచి ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోవడం బిగిన చేస్తే ఐదో ఏడాది పూర్తవుద్ది. ఆరు నెలలు అయితే పూర్తి కావు కదా ఏ ఆఫీసులు, ఐదేళ్లు పడుతుంది అవన్నీ కట్టడానికి. అది కూడా చంద్రబాబు గారిని నమ్మితే పూర్తిగా కట్టిన తర్వాత ఐదో ఏడు తర్వాత మళ్ళీ